చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ స్టైలే చాలా అన్యాయంగా జరిగింది. బాలకృష్ణ అయితే మరీ అన్యాయమైన క్యాంపెయిన్ జరిపారు, అంటే ఎవరు భరించారు లోకల్ పీపుల్? ఎస్ యువర్ రైట్. నేను నాకు అర్థం, నాకు అర్థమైన వరకు తెలంగాణ ఆంధ్రులు ఉన్నారే వాళ్ళు బాలకృష్ణ ఉపన్యాసం భరించలేకపోయారు, వాళ్ళే భయపెట్టాడు. ఆయన స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రులు ఉన్నారు కదా, తెలంగాణ సెటిలర్స్ అని అంటున్నారు కానీ ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ వర్డ్. తెలంగాణ ఆంధ్రులు ఆఫ్రో అమెరికన్స్ అంటారు అక్కడ అమెరికన్. టీడీపీలో ఉన్న తెలంగాణ లీడర్స్ ని తెలంగాణ అభ్యర్థుల్ని ఫోకస్ చేసి వీళ్ళు తెర వెనక కొంచెం ఉంటే బాగుంది. అదే బాలకృష్ణ ఎవరు భరిస్తారు? ఆ మాటలు ఏమైపోయినాయి చంద్రబాబు కూడా, ఆ మాటలు తెలంగాణ వాళ్ళని సెంటిమెంట్ గా భయపెట్టిని, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళని కూడా భయపెట్టిని, ఇదే కూడా ఇది కొత్త కూడా తీసుకొస్తున్నారు వీళ్ళని. ఇప్పుడు ఘర్షణని ఏ సమాజం కూడా ఒప్పుకోదండి, ఏ సామాజిక వర్గం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే మీకు ఇంకొకటి ఉందండి, ఇందులో మీకు ఒక వరవడు ఉంది. సపోజ్ ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ మిగతా చోట్ల కూడా పోటీ స్టేట్స్ లో ఎంపీలో గానీ పార్టీ అని ఒక మోడల్ ఉంది అక్కడ. అక్కడ ఇది కొత్త వీళ్ళకి, మన టీడీపీ రెండు స్టేట్స్ లో మనం వాడు ఉనికిని చాటుకోవడం అనేది కొత్త. వాళ్ళు ఆ మోడల్ అనుసరించండి. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ విషయంలో కానీ బీఎస్పీ విషయంలో కానీ ఇలాంటి ఇబ్బందులు ఏం రాలేదు. అలయన్సెస్ లో వీళ్ళు ఆ మోడల్ స్టడీ చేసి ఉన్నారా? నాకు బీఎస్పీకి ఎస్పీకి ఉన్నటువంటి తేడా వేరండి, అసలు దాని పెరిఫరే వేరు. అయితే అక్కడ ప్రాంతీయ పార్టీలు కావచ్చు కానీ మీ ఉత్తరప్రదేశ్ లో వాటికి వాళ్ళకి ప్రణాళికలు పెద్దవి. టీడీపీది అలా కాదు, టీఆర్ఎస్ అలా కాదు. ఒక రాష్ట్రం కన్ఫైన్ అయిన పార్టీలు ఇవి, ఒక రాష్ట్ర ఒక ప్రాంతపు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉన్న పార్టీలు ఇవి. అవి ఒకరు ఒక చోట వచ్చినప్పుడు అయితే ఇబ్బంది వస్తుంది. థియరిటికల్ గా పాన్ ఇండియన్ పార్టీసే కానీ ప్రాక్టికల్ గా భాస్కర్ అనేది ఏంటంటే ఇది పార్టీ బీఎస్పీ కూడా లోకలైజ్డ్ పార్టీల కింద అట్లా అనుకుంటే కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగదారు అనేది వేరే విషయం. నేను పర్టికులర్ అనేది ఏంటంటే మీరు అన్నట్లుగా రెండు రాష్ట్రాలుగా తెలుగు ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చంద్రబాబుకి తెలంగాణతో పెట్టుకోవటం అనేది ఒక కొత్త అనుభవంలాగా మీరు అంటున్నారు, అది ఓకే అట్లాగే అనుకుందాం. కానీ సమాజ్వాదీ పార్టీ ఇట్స్ ఏ సోషలిస్ట్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ అది మొత్తం భారతదేశం నుండి బహుజనులందరికీ ప్రాతినిధ్యం వహించగలిగిన అర్హత కలిగినటువంటి నేచర్ ఆఫ్ ద పార్టీ. అది విషయంలో డిఫర్ అవ్వట్లేదు. థియరిటికల్ గా నేను మాట్లాడేది, తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చేటప్పటికి తెలుగు భాషా రాష్ట్ర పరిధిలోనే పనిచేయ తప్పని పరిమితి కలిగినటువంటి పార్టీ. పేరులో లింగ్విస్టిక్ స్టేట్ కి సంబంధించింది. టీఆర్ఎస్ దగ్గరకు వచ్చేటప్పటికి రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి కూడా స్కోప్ లేనటువంటి తెలంగాణకి పరిమితం అయ్యేటటువంటి స్వభావం, పేరులో కానీ స్వభావంలో కానీ స్వరూపంలో కానీ. అందుకని ఇవి ఒక ఫెడరల్ అవుట్లుక్తో దేశ రాజకీయాల్లో పాల్పంచుకోవటం అనేది చేయాల్సి వస్తుంది తప్ప, ఇక్కడ వచ్చేటప్పటికి నేను అనేది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్తున్న దాన్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ చంద్రబాబుతో కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకుందంటే చంద్రబాబు ద్వారా దేశ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఒక కూటమిగా మార్చడంలో ఇతను క్రియాశీల పాత్ర వహిస్తాడు. బీజేపీతో తగు వచ్చింది కనుక తప్పనిసరిగా ఆయన అవసరం ఇచ్చాము మన దగ్గరికి వస్తాడు, మన అవసరం ఆయన ద్వారా నెరవేరుతుందనే దాంతో తెలంగాణలో కూడా ఆయన ఎంటర్ కావటాన్ని అనుమతిస్తూ హైదరాబాదు శివారులోను మరి తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి తొలిమెట్టైన కమ్మం బెట్టులోను మాత్రమే ఆయన్ని ఎంటర్ చేద్దామని చెప్పి చూశారు. మిగతా అన్ని చోట్ల తిప్పలేదు, గమనించండి. ఖమ్మంలో ఖమ్మం అనేది తెలంగాణలోకి వలస వచ్చిన ఖమ్మవాడ తొలిమెట్టు, అది ఖమ్మం పెట్టు. అక్కడికి సామాజిక వర్గం కోసం ఆయన తిప్పాలనుకున్నారు. హైదరాబాద్ శివారంలో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళని నాయకత్వం ఇచ్చే స్థానంలో ఖమ్మవాళ్ళు ఉంటారని వాళ్ళ ఆశ. కానీ సామాజిక చైతన్యం పెరిగి సోషల్ మీడియా చైతన్యం పెరిగిన తర్వాత ఖమ్మ సామాజిక వర్గం కుల ప్రాతిపదిక మీద ఉంటే ఖమ్మ వ్యతిరేక సామాజిక వర్గం దాని వ్యతిరేక స్వభావంతో కూడా ఉంటుంది. మొత్తం ఆంధ్ర ఓట్లన్నీ
అట్లా ఇప్పుడు ఇప్పుడు టీడీపీకి పడిన ఓట్లు 10% 15% పడితే అవి వాడ సామాజిక వర్గానికి సంబంధించినవే పడతాయి, మిగతా వాళ్ళు ఎందుకు ఆంధ్ర ఎందు పడట్లేదు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ స్టేట్లో బతుకుతున్నామనే స్పృహతో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడున్న తెలంగాణ పార్టీ తవ్వు తెచ్చుకొని రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులకు ఎవరెళ్తారు? ప్రభుత్వం కాదు, స్థానికులతో ఘర్షణ పడగలిగే వాళ్ళు. అందుకని వాళ్ళు కాదు కదా, వాళ్ళు వైజ్గా ప్రాక్టికల్ గానే ఆలోచించారు. ఇక్కడ ఇక్కడ నా పాయింట్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఆశించింది జరగలేదు తెలంగాణలో. గ్రౌండ్ రియాలిటీస్ ఇట్లా ఉన్నాయి. దానివల్ల నేషనల్ స్థాయిలో ఇప్పుడు చూడండి, రిజల్ట్స్ ఇవాళ వచ్చినాయి కదా. నిన్ననే ఢిల్లీలో ఒక సమావేశం చంద్రబాబు చొరవతో జరిగింది. నిన్న ఎందుకు జరిగింది? ఇవాళ జరిగే రిజల్ట్స్ వచ్చిన దాకా తర్వాత జరగవచ్చు కదా. అప్పుడు కూడా వాళ్ళకి ఈ లోపల జమ చేయడం కష్టమైన ఉద్దేశంతో వాళ్ళు జమ అయ్యారు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, నేను అనేది మీరు అన్నట్లుగా నేషనల్ సీన్లోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇతర కూటమిని ఆర్గనైజ్ చేయటానికి నాయకత్వం వహించగలిగిన స్థితిలో అది ఎంతవరకు ఉంటుంది? ఈ సెమీఫైనల్ ఎన్నికల యొక్క ప్రభావం రేపు 2019 ఫైనల్ ఎన్నికల మీద పడటం అంటే, ఈ సెమీఫైనల్లో బీజేపీ వ్యతిరేక కూటమికి ఒక హీరో కానీ ఒక హీరో రోల్ నిర్వహించగలిగిన లీడింగ్ రోల్ నిర్వహించగలిగిన పార్టీ కానీ ఏది ఎమర్జ్ అవుతుంది అన్నప్పుడు కాంగ్రెస్ ఎమర్జ్ కావాలి. కాంగ్రెస్ ఎమర్జ్ అయ్యే పరిస్థితుల్లో పూర్తిగా లేదు నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మిజోరాం దగ్గరికి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ కూడా గెలవలేదు. ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ ఎందుకు ఆసక్తివంతంగా లేదు? థియరిటికల్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ జాతీయ రాజకీయాలు మనం చూస్తున్నాం, కానీ బీజేపీని ఫీల్ చేసే కెపాసిటీ కాంగ్రెస్ లేదు, సంఖ్యాబలంగానూ లేదు. ఇతర ఎన్నికలు కావచ్చు, ఇతర హంగామాలు కూడా కాంగ్రెస్ దగ్గర బీజేపీ దగ్గర ఉన్న వనరులు కానీ మరొకటి కానీ కాంగ్రెస్ దగ్గర లేవు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదా ఆ కూటమి ఏర్పడాలా లేదా ఇంకో మాట లేదా రెండింటికి దూరంగా పెట్టి ఇంకో కూటమి రావాలా? ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల అనంతర సన్నివేశంలో నుంచి చూస్తున్నాం, దీన్ని అంచనా వేయాల్సి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం వహించే స్థితిలో ఉందా లేదా అని. అంతకు ముందు వరకు మీరన్నది కరెక్ట్ లేదు, కానీ ఈ 3 రాష్ట్రాల్లో అది విజయం సాధించింది కనుక తప్పనిసరిగా కాంగ్రెస్ ఎఫిషియన్సీలో కానీ దాని నాయకత్వ దక్షతలో కానీ కొంత వస్తుంది తప్పకుండా. దానిలో అంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం కొత్తగా అసెస్ చేయాల్సి ఉంటుంది కాంగ్రెస్ నాయకత్వ దక్షత గురించి. నిజానికి అది ఒక క్వశ్చన్ మార్క్ ప్రస్తుతానికి, మనం అవుట్రైట్గా మనం తీసిపారే. రెండోది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టుగా మోడీయే కాకుండా అమిత్ షా అపజయం కూడా ఏ రకంగా అంటే, రాష్ట్రాలు 3 కీలకమైన హిందీ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయే మేరకి అపజయమే. అయితే మోడీ డౌన్ బట్ నాట్ అవుట్. ఎందుకంటే మీరు ఫిగర్స్ చూడండి, బట్ స్టిల్ ఇప్పుడు చాలా టగ్ ఆఫ్ ఫైట్ అయింది ఈ మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా మోర్ దాన్ 70 పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అనుకున్నటువంటి బీజేపీ రాజస్థాన్ లో 70 దాకా తెచ్చుకుంది. అలాగే ఒక మాట, రాజస్థాన్ లో తుడిచిపెట్టుకుపోద్దు అనేది ఒక మీడియా ఫైనల్ ఒక సెంటెన్స్ చెప్పిన మాటలే కానీ, రాజస్థాన్ ఇస్ మోస్ట్ ఆర్థడాక్స్ స్టేట్ ఆఫ్ అవర్ కంట్రీ. దాని తర్వాత గుజరాత్, కానీ గుజరాత్ కానీ ఎక్కువ ఆర్థడాక్స్ స్టేట్ మన దేశంలో రాజస్థాన్. సో ఆ మేరకు దానికి ఓటు బ్యాంక్ ఉంది అక్కడ. ఓటు బ్యాంక్ మీరు వెనకటి ఎన్నికల్లో కనుక చూస్తే కాంగ్రెస్ విన్ అయినా బీజేపీ విన్ అయినా ఎంఫటిక్ విన్. ఈసారి లేదు అంటే మోడీ ఇంపాక్ట్ తప్పనిసరిగా ఉంది రిజల్ట్స్ మీద. అందుకనే మనం అవుట్ రైట్ గా మనం మోడీని తీసిపారడానికి అవకాశం లేదు.
మోడీని కానీ షాని కానీ. అయితే తప్పనిసరిగా వాళ్ళలో ఒక మోడల్ బ్యాంక్రప్సీ మటుకు తప్పనిసరిగా వస్తుంది. ఇది వాళ్ళకి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితి మటుకు ఇది. ఎందుకంటే ఒక విషయం అడగాల్సి ఉంది, రాజస్థాన్లో వాళ్ళు సచిన్ పైలట్ని క్యాంపెయినర్ స్టార్ క్యాంపెయిన్ ముందు పెట్టారు, అట్లాగే మధ్యప్రదేశ్లో కూడా జ్యోతిరాజ సింధియాని ముందుకు పెట్టగలిగారు. అలాంటి ఎఫర్ట్ తెలంగాణలో లేదు వాళ్ళకి. తెలంగాణలో కాంగ్రెస్ మిజరబుల్గా ఫీల్డ్ అయిపోవడం ఇది కూడా ఒక కారణం. రాజస్థాన్లో ఒక నాయకుడు ఎవరు అర్థమైపోయింది. అలాంటి ఒక నాయకుడు ఉండడం అవసరం కాబట్టి రేపు 2019 ఎన్నికల్లో కూడాను కాంగ్రెస్ శిబిరం నుండి కానీ యూపీఎస్ శిబిరం నుండి కానీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ముందు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు ఆదేశాన్ని చెప్పి అనిపిస్తుంది. కాంగ్రెస్ అంత సాహసం చేయదండి, కానీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉదాహరణలు చెప్పారు. ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో సాహసం చేయడం అట్లుంచి నిన్న జరిగిన సమావేశం ఒక ఫ్రంట్ గా ఫామ్ అవ్వాలి అనే సాహసాన్ని కూడా చెయ్యొద్దు అని అనుకుంది. ఫ్రంట్ గా కూడా డిక్లేర్ చెయ్యొద్దు, ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ యాక్షన్ అగెన్స్ట్ బీజేపీ. ఇట్స్ ఓన్లీ ఇట్స్ ప్లాట్ఫామ్ ఆఫ్ యాక్షన్. కార్యాచరణ వేదిక బీజేపీ రాజ్యాంగ సంస్థలన్నింటిని ధ్వంసం చేస్తుంది కనుక రాజ్యాంగ సంస్థలని కాపాడటం, రాజ్యాంగాన్ని కాపాడటం, దేశాన్ని కాపాడటం కోసం ఆ దుష్టశక్తికి వ్యతిరేకంగా మనందరం కలిసి ఉమ్మడి పోరాటం చేయడానికి ఒక ఉమ్మడి వేదిక అనే పరిధిలోనే ముగించారు. ఒకటి అంటే దీన్ని బట్టి బీజేపీ వ్యతిరేకించాలి, ఎట్ ది సేమ్ టైంలో కాంగ్రెస్ లీడర్షిప్ కూడా వద్దు అనే అభిప్రాయం కూడా ఇన్హెరెంట్ గా ఆ మాటలో ఉంది. అక్కడికే నేను వస్తున్నా, కరెక్ట్ గా అదే పాయింట్ దగ్గరికి వస్తున్నా. ఈ పాయింట్ ని ఇవాళ ఒక రాష్ట్రంలో సంక్లిష్టమైన పరిస్థితుల్లో కేసీఆర్ విజయం సాధించడం అనేది అతని పొలిటికల్ మెచ్యూరిటీకి, ప్రజల నాడిని రాజకీయాల స్థితిగతులను అంచనా వేయటంలో ఖచ్చితంగా అడ్వాన్స్డ్ ఉన్నాడని అనుకోవాలి. ఎందుకంటే ఫలితమే ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి, ఫలితమే ఫలితమే 24 విజయం అన్నిటికీ సమాధానం అని చెప్పిన 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ ఒకటి, వాటర్ ఒకటి, ఇలాంటి కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. మనం అది కూడా గుర్తించాల్సిన పాజిటివ్ పాయింట్స్ అట్లా ఉన్నా కూడా నేనేమంటున్నానంటే ఇప్పుడు నేషనల్ సీన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక పాయింట్కి టచ్ చేయడం కోసం అంటున్నాను. కేసీఆర్కు ఉన్నటువంటి పొలిటికల్ విజన్ ఏదైతే ఉందో ఇవాళ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, ఇప్పుడు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడేస్తాను, లేటెస్ట్గా ఆ మాటలు వింటే అర్థమవుతుంది ఏంటంటే, హీ గివ్ ఏ స్లోగన్ కాంగ్రెస్ ముక్త భాజపా ముక్త భారత్ నిర్మాణం చేయబోతున్నాను నేను. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్ కూటమిగా ఒకటి ఏర్పడబోతుందా అంటే ఆ కూటమిగా ఏర్పడే పరిస్థితుల్లో కూడా అది లేదు, లేదా కాంగ్రెస్ అంత శక్తితో ఆ పని చేయగలిగిన స్థితిలో లేదు, దానికి ఏదో కొన్ని పరిమితులు ఉన్నాయి అనుకుంటున్నాం కదా. కరెక్ట్గా ఈ విజువలైజ్ దట్ లిమిటేషన్స్, కానీ ఒక్క మాట విజువలైజ్ చేసి వెంటనే ఏ కామెంట్ చేస్తున్నాడు ఇక్కడ విజయం సాధించిన కేసీఆర్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఫెడరల్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఒకటి అవసరమని, అది బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ఒక తృతీయ ఫ్రంట్గా, ఇది మళ్ళీ నేషనల్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అని నేను అంటున్నానంటే సిల్లీ, ఇది ఫ్రంట్ ఆఫ్ పార్టీ పార్టీస్ అనుకుంటున్నారేమో, కాదు అది పీపుల్స్ ఫ్రంట్ అంట, అలయన్స్ ఆఫ్ ద పీపుల్. హూ విచ్ పీపుల్? అనేక రాష్ట్రాల్లో రాష్ట్రాలకి కొన్ని హక్కులు జారుతూ ఉంది, కేంద్రానికి కొన్ని హక్కులు జారుతూ ఉంది, కేంద్రము రాష్ట్రము కలిసి ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా అవసరం ఏంటి? కంకరెంట్ లిస్ట్ మొత్తం తీసేసారు ఇవాళ మాట్లాడే మా తెలంగాణ ఒక రాష్ట్రంలో ఒక హై స్కూల్ ఇట్లుండాలి అట్లుండాలి అనేది నిర్ణయించేటటువంటి అధికారం కేంద్రానికి ఏం పని? కనుక కేంద్రం రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారం అనే మాట వాడట్లేదు, కానీ ఆ స్థాయి భాషంతో వాడుతున్నాడు. ఈ యాంగిల్ నుంచి వెళ్ళినప్పుడు కాంగ్రెస్కి ఫెడరలిజాన్ని అనుమతించే స్వభావం లేదు. 70 ఏళ్ళ రాజకీయం అది, అనేక చోట్ల రాష్ట్రాన్ని అణిచివేసిన చరిత్ర అది, అణిచివేసిన చరిత్ర ఉండబట్టి ప్రాంతీయ పార్టీలు పుట్టినే. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చే స్థితి కాంగ్రెస్ దగ్గర ఉంటే ఇన్ని ప్రాంతీయ పార్టీలు రావు, సామాజిక ఆకాంక్షలు నెరవేర్చే పరిస్థితి ఉంటే సామాజిక పార్టీలు రావు.
ఇది సామాజిక ఫెడరల్ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, ఫెడరల్ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ చరిత్ర, దుష్ట చరిత్ర ఉంది. ఈ స్థితిని కేసీఆర్ విజువలైజ్ చేసి తనే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ప్రొజెక్ట్ చేసి ఛాంపియన్ గా మారిపోతున్నాను. తర్వాత యూనియన్ ఒక అంటే తెలియదు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ రాష్ట్రం ఎన్నికల్లో ఏదో చేయబోతున్నారు అంటే బీజేపీ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతాడా, మాట్లాడడానికి కొంతమందికి అనుమానం ఉంది. దాన్ని కూడా పటాపంచలు చేస్తే ఏమంటున్నాడు, బీజేపీ వాళ్ళు ఈ హైదరాబాద్ను భాగ్యనగరంగా మారుస్తారు. ఏం పని పాటలేదా, పేర్లు మార్చలేండి, సమాజాన్ని మార్చాలా దమ్ముంటే, అది జరగనివ్వండి నేను అని కొట్టిపడేస్తాడు. దాన్ని అంటే బీజేపీకి వ్యతిరేకంగా కూడా ఘాటుగా మాట్లాడుతున్నాడు. లోపాయికారి ఒప్పందం వాళ్ళతో ఉంది అన్న విషయం మనకి బహిరంగ రహస్యమైనా కూడా అతను ఆ పొలిటికల్ డైరెక్షన్ తీసుకెళ్లటంలో అవసరం లేదు. లేదు, ఇప్పుడు అవసరం, అందుకే